ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం అంతా ప్రభు తన కృపధార మనల్ని అందరినీ కాచి కాపాడి నడిపిస్తూ ఈ విధంగా మరొకసారి మరో దినాన్ని ఆయన ఆరాధించటకు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవా, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు నాయన, దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మీ స్పాస్ అనేదికి వస్తున్నాం. ఈ విధంగా లైవ్ ద్వారా ప్రభా నేను స్తుతించటకు, నేను గణపరచటకు, నీ మాటలన్నీ ప్రభు విని మా జీవితాలను సరి చేసుకునేటకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభా దీని ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నారో, వారి జీవితాలు మార్చుకోబడుతున్నారో నాయన, మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, కనికరించండి. ఆది నుండి అంతవరకు మీరుతో నడిపించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందుకుని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సమస్తను మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాయినా, మీరే అధ్యక్షత వహించి నడిపిస్తారని నమ్ముచున్నాం. కృప చూపించమని ప్రార్థిస్తాం. సర్వశక్తి మికిలి కనికరం కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలతో ప్రభుని మహింపరుద్దాం. మనం అందరికి వచ్చిన పాటలు పాడుతూ ప్రభు నామమును మహింపరుద్దాం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవువాడు, చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు పోవువాడు. సత్యమగు జీవమగు, సత్యమగు జీవమగు మార్గమేసే, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను నరచినను కరువడు నీ దేవుడు నిన్ను, తల్లి తన బిడ్డను నరచినను కరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్తిల్లదు, నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్తిల్లదు. శత్రువులు మిత్రులుగా ఆయనను స్తుతించునా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించునా ప్రాణమా దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించునా ప్రాణమా హల్లెలూయా మరో పాట పాడుకొని ప్రభువును స్తుతించుదాం ఆయన నామమును ఘనపరుస్తాం చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా శాంతి జలములయందు పచ్చ గడ్డిలో శాంతి బాటలో నడుపు యేసయ్యా శాంతి జలములయందు పచ్చ గడ్డిలో కాంతి బాటలో నడుపు యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా అంధకార లోయలో నేనుండగా ఉండునుగా కానీ సిలువ యేసయ్యా అంధకార లోయలో నేనుండగా ఉండునుగా కానీ సిలువ యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా ఐదు రొట్టెలు రెండు చేపలు యేసయ్యా 5,000 మందికి పంచగా ఐదు రొట్టెలు రెండు చేపలు యేసయ్యా 5,000 మందికి పంచగా యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా ఒక్కటే ఆశ గలదు యేసయ్యా చక్కనైనా నీ ఇల్లు చేరేదా ఒక్కటే ఆశ గలదు యేసయ్యా చక్కనైనా నీ ఇల్లు చేరేదా యేసయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా హల్లెలూయా। ప్రైజ్ ది లార్డ్। ప్రియా దేవుని బిడ్డలారా వాక్యం ధ్యానించుకుందాం। వాక్యంలోకి వెళ్ళక ముందుకు మీరందరూ కూడా ఎక్కడ వారు అక్కడ ఉండవలసిందిగా ప్రభుత్వం మనవి చేస్తున్నాను। మీ పరిశుద్ధ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని మీరు జాగ్రత్తగా కూర్చోవలసిందిగా ప్రభుత్వం మనవి చేస్తున్నాను। కూర్చొని ఎక్కడ వారు అక్కడ ప్రభు మాటలు వినాల్సింది కోరుతా ఉన్నాను। ఈరోజు వాక్య ధ్యానాంశంగా లూకా శుభవార్త 8వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం। లూకా శుభవార్త 8వ అధ్యాయం 25వ వచనం నేను మీ అందరి కొరకు చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి। అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను, అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకరితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి। చదవబడిన లేఖన భాగాన్ని బట్టి ఒక నిమిషం ప్రభు పాదాల చెంతకెళ్ళి, ప్రభువా చదవబడిన లేఖన భాగాన్ని బట్టి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి అని ఒక నిమిషం ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి అడుగుదాం। కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం। మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు। నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలయ్యా ప్రభా। చదవబడిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయినా, ఆ లేఖన భాగం ద్వారా నాయన నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి। మీ ప్రేమిటలతో ఎవరితో అయితే మీరు మాట్లాడాలని ఇష్టపడుతున్నారో నాయన, సూటిగా తేటగా ముఖాముఖిగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం। మీరే గొప్ప దేవుడు, నమ్మదైన దేవుడు నాయన। మీ శిలువ చాటు ప్రతి క్షణం ప్రతి సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభుతోనే ఉంటున్న శిష్యులను యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట చూడండి, చదువుకుందాం. అదే లూకా శుభవార్త 9వ అధ్యాయం 41వ వచనం నుండి చదువుకుందాం. 41వ వచనం నుండి, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా పై వచనం 39 నుండి చదువుకుంటే, ఇదిగో ఒక దయ్యం వాడిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారునట్లు అది వాడిని విలవిలలాడించును, గాయపరచుచు వాడిని వదలకుండును. అంటే వాడిని వదిలినట్టుగా ఉండును, బాగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వాడిని నీ శిష్యుల దగ్గర తీసుకుని వస్తే ఒక ముగ్గురు వ్యక్తులను ఈరోజు మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో వారికి ఉన్న విశ్వాసం ఎలాంటిదో ఒక ముగ్గురు వ్యక్తుల్ని ప్రభువుని బట్టి ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఒక ఆయన శతాధిపతి అని బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక ప్రియుడైన దాసుడు ఉన్నాడు. ఆ ప్రియుడైన దాసునికి రోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. చావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ శతాధిపతి ఏం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విని ఏం చేశాడంటే, యూదులలో కొందరిని పెద్దల్ని ఏర్పరచుకొని, అయ్యా ఇదిగో మీరు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా ప్రియుడైన ఒక దాసుడు రోగి అయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి నేను ఆయన దగ్గరకు వచ్చేంత అర్హత నాకు లేదు, కానీ మీరే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన బ్రతిమలాడి తీసుకొని రండి అని చెప్పేసి కొంతమందిని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర పంపించారు. ఆ శతాధిపతి పంపేగానే వారు కూడా బయలుదేరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారిని బ్రతిమలాడడం మొదలుపెట్టారు. బ్రతిమలాడిన వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఒప్పుకొని వారితో రావడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆ శతాధిపతి ఇంటికి వచ్చాడో, శతాధిపతి ఏం చేస్తున్నాడు తెలుసా? తన స్నేహితులను పిలిచి, అరే ఇదిగో యేసు క్రీస్తు ప్రభువారు మన మధ్యలోకి వచ్చారు. ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టొద్దు, మన ఇంట్లోకి వచ్చి ఆ చాలి చాలనంత ఇంట్లోకి వచ్చి ఆయన ఇబ్బంది వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి చూచి, ఇశ్రాయేలీయులైనను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని చెప్తా ఉన్నాడు. ఎవరిని గురించి చెప్తా ఉన్నాడు? తన ప్రియ శిష్యుల గురించి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి గురించి చెప్తా ఉన్నాడు తెలుసా? ఒక శతాధిపతి గురించి చెప్తా ఉన్నాడు. శతాధిపతి కూడా తన గురించి తాను అడగలేదు. తన గురించి తాను అడగకుండా తన దాసుని గురించి అడుగుతూ, దాసుడు ఎట్టబోతే నాకేదిలే అని అడగలేదు. అడిగినా కూడా ఆయన బాగుపరచగలడు, ఆయన నన్ను స్వస్థపరచగలడు, ఆయన నన్ను నిలబెట్టగలడు, ఆయన నన్ను నడిపించగలడు అనే విశ్వాసాన్ని బట్టి, ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి తన దాసుని బాగుపరచుకోగలిగాడు శతాధిపతి. శిష్యులు మాత్రం, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటా ఉన్నాడు, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం ఎక్కడ? విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అంటున్నాడు. అవిశ్వాసమే కాకుండా విశ్వాసమై ఉండు అని శిష్యులతో చెప్తా ఉంటే ఒకవైపు ఆ శతాధిపతితో చెప్తా ఉన్నాడు. ఈ శతాధిపతి యొక్క విశ్వాసం చాలా గొప్పది. శతాధిపతి యొక్క విశ్వాసం గొప్పది ఉంటే శిష్యుల యొక్క విశ్వాసం ఎలా ఉందో తెలుసా? నీరసిల్లిపోయి ఉంది. శిష్యుల యొక్క విశ్వాసం దిగజారిపోయిన స్థితిలో ఉంది. కానీ శతాధిపతి విశ్వాసం ఓ మంచి స్థాయిలో, గొప్ప స్థాయిలో, అందుకే గొప్ప విశ్వాసిగా పేరు పొందాడు శతాధిపతి. రెండో వ్యక్తిగా చూడండి, అదే లూకా సువార్త 8:49-50 మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిన కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానమై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. ఓ రోజు పరిసయ్యుల ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేయడానికి వస్తే, ఆ భోజనం చేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్న చోటుకి వెళ్ళి, వెనక్కి వెళ్ళి, ఆ ఏడుస్తూ కన్నీళ్లతో తన పాదాలన్నీ కడిగి, ఆ కన్నీళ్లతో పాదాలు కడిగి, తన తల వెంట్రుకలతో ఆ పాదాలన్నీ తుడిచి, అత్తరు పోసి ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతా ఉంది. ముద్దు పెట్టుకోవడం మొదలు పెడతా ఉంటే ఆ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, ఆ పాపాత్మురాలైన స్త్రీతో నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తుండగానే చాలామంది అనుకుంటున్నారు, ఈ పాపములు క్షమించడానికి ఇతడెవడు అని అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు చూడండి 50వ వచనం, అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను. ఈరోజు ఆ పాపాత్మురాలైన స్త్రీని రక్షించింది ఆ అత్తరు బుడ్డియో, లేకపోతే తన దగ్గరున్న ధనమో, లేకపోతే తన దగ్గరున్న తెలివితేటలో ఆమెను రక్షించలేదు. ఈరోజు ఆ పాపాత్మురాలైన స్త్రీని రక్షించింది ఏంటో తెలుసా? తన యొక్క విశ్వాసం. ఒకవైపు శతాధిపతి విశ్వాసం చాలా గొప్పదిగా ఉంది, ఇంకోవైపు పాపాత్మురాలైన ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఆమెను రక్షిస్తూ ఉంది. కానీ మరోవైపు శిష్యుల యొక్క విశ్వాసం ఎలా ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సొంతగా అడుగుతా ఉన్నాడు, మీ విశ్వాసం ఎక్కడ? శిష్యులను అడుగుతున్నాడు, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని పిలుస్తూ ఉన్నాడు. కానీ శతాధిపతి గొప్ప విశ్వాసం, పాపాత్మురాలైన స్త్రీదేమో ఆ రక్షించే విశ్వాసం. మరి మన విశ్వాసం ఎలా ఉంది? అసలు మనకు విశ్వాసం ఉందా? ప్రభు మనల్ని అడుగుతున్నమాట, వేర్ ఇస్ యువర్ ఫెయిత్? నీకు విశ్వాసం ఉందా? నీ విశ్వాసం ఎక్కడుంది? చాలామంది లోకానుసారమైన వాటిని అడిగి నేను విశ్వసిస్తున్నాను అని అంటాం. విశ్వసించాల్సింది యేసుక్రీస్తు ప్రభువారిని, మనం నమ్మాల్సింది యేసుక్రీస్తు ప్రభువారిని. ఏదైనా చేయగలడు అని ఆయన మీద నమ్మకం ఉంచాలి. కానీ అట్లా విట్టమైన మనం ఏం చేస్తాం తెలుసా? లోకానుసారమైన వాటి మీద, లోకానుసారంగా ప్రభువుని ప్రేమించడం, లోకానుసారమైన వాటి మీద మనం మనసును ధ్యానించడం మొదలు పెడతాం. కానీ శతాధిపతి, పాపాత్మురాలైన స్త్రీ, వారి విశ్వాసం ఎవరిపైన ఉందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువారి పైనే. విశ్వాసుల శిష్యులకేమో లేదు, వీళ్ళిద్దరికేమో ఉంది. శతాధిపతికి ఉంది, పాపాత్మురాలైన స్త్రీకి ఉంది, ఇంకో స్త్రీ కూడా ఉంది. అదే లూకా సువార్త 9వ అధ్యాయంలో 48వ వచనంలో మాట చూసుకుంటాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఇంకో స్త్రీ ఉంది, 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఈ స్త్రీ ఎన్నో వైద్యుల చేత వైద్యాలు చేయించుకొని తిప్పలు పడి బాధపడి ఎన్నో ప్రయత్నాలు చేసింది. వీలు పడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్నది, ఆయన ఒక్కడే నన్ను విడిపించగలడు, ఆయన ఒక్కడే నన్ను స్వస్థపరచగలడు, ఆయన ఒక్కడే నన్ను నడిపించగలడు, బాగు చేయగలడు అని విశ్వాసం ఉంచింది. ఆయన దగ్గరకు వచ్చి ఆయన అంచును ముట్టుకుంది, స్వస్థపడింది. ఆ విశ్వాసం ఎలాంటిది తెలుసా? ఆమె యొక్క విశ్వాసం స్వస్థపరిచే విశ్వాసం. శతాధిపతి విశ్వాసం గొప్ప విశ్వాసం, ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ యొక్క విశ్వాసం ఆమె రక్షిస్తున్న విశ్వాసం, ఈ 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యొక్క విశ్వాసం ఆమె స్వస్థపరిచే విశ్వాసం. మరి నీ విశ్వాసం? గొప్పలు చెప్పుకునే విశ్వాసం మనది. ఈ రోజులో చాలామంది, బ్రదర్ మీకు తెలుసా 20 ఏండ్ల సీనియారిటీ అని గొప్పలు చెప్పుకునే విశ్వాసం మనది ఉంటుంది. పేరుకు మాత్రమే విశ్వాసం విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలై ఉంటే అసాధ్యం. విశ్వాసం కలిగి జీవించాలి. ఆ విశ్వాసం కూడా లోకానుసారమైన వాటి మీద కాకుండా ఎవరిపైన అంటే జీవాధిపతి అయిన ఆ యొక్క నజరేయుడైన యేసుక్రీస్తు వారి పైన మన విశ్వాసం ఉంచాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షిస్తాడు, బాగుపరుస్తాడు, నడిపిస్తాడు, విడుదల అనుగ్రహిస్తాడు. శిష్యులదేమో విశ్వాసం లేకుండా పోయింది. తిడతా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు, విశ్వాసం లేని మూర్ఖతరం వారిలారా అని తిడతా ఉన్నాడు. తోమాతో అంటున్నాడు, అవిశ్వాసమై కాకుండా విశ్వాసమై బ్రతుకు అని చెప్పి అంటా ఉన్నాడు. ఒక శతాధిపతి గొప్ప విశ్వాసం, పాపాత్మురాలైన స్త్రీదేమో రక్షించే విశ్వాసం, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలుగుతున్న స్త్రీది స్వస్థపరిచే విశ్వాసం. మరి నీదే విశ్వాసం? అసలు నీకు విశ్వాసం ఉందా? వెర్ ఇస్ యువర్ ఫేత్ అని దేవుడు నిన్ను అడిగితే నీ విశ్వాసం ఏది? నువ్వు ఏమైనా ఆయనకు సమాధానం చెప్తావు. ఈరోజు ఒక 3 విషయాలు నేను చెప్తాను, విశ్వాసం ఉంచితే ఏమవుతుంది అనేది చూడండి, చదువుకుందాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 33వ వచనం చదువుకున్నాం. చూడండి, కీర్తనల గ్రంథం 31వ కీర్తన 23వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఈరోజు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే నీకు మొట్టమొదట కలిగే లాభం ఏంటో తెలుసా? నువ్వు కాపాడబడతావు. చూడండి ఎంత చక్కగా ఉందో. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఈరోజు నువ్వు కాపాడబడాలి అంటే నీ విశ్వాసం నీ బండి మీద కాదు, నీ విశ్వాసం నేను హెల్మెట్ పెట్టుకున్నాను కదా అని కాదు, నీ విశ్వాసం నేను బాగా డ్రైవ్ చేయగలను అని కాదు, నీ విశ్వాసం నీ తెలివి మీద కాదు, నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలో తెలుసా? దేవాతి దేవుని పైన ఉండాలి, యేసుక్రీస్తు ప్రభు వారి పైన ఉండాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగి ఎంత యాక్సిడెంట్ అయినా కూడా లోపల ఉన్న వారికి ఏం కాదు అనే భరోసా ఇస్తున్నారు నేటి దినాల్లో ఉన్న ఆ టెక్నాలజీ ద్వారా తయారు చేయబడుతున్న వాహనాలు తయారు చేస్తున్న యాజమాన్యం. నేను అంటాను కదా, అందులో నుండి కూడా నిన్ను కాపాడగలిగిన శక్తి కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్కరికే ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో నుండి అయినా కాపాడగలిగే శక్తి ఆయనకొక్కరికే ఉంది. శిష్యులంట అపాయకరమైన స్థితిలో ఉన్నారు. నీకు కూడా అపాయకరమైన స్థితి ఒకవేళ వస్తే ఆ అపాయకరమైన స్థితుల నుండి కాపాడగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది. కానీ నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే కలిగే లాభం మనం కాపాడబడతాం. రెండోది ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చూడండి, చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలైనగా అతడు నీ అందు విశ్వాసం ఉంచున్నాడు, నీకు పూర్ణ శాంతి కలుగజేస్తాడు. ఒకవేళ నువ్వు విశ్వాసం ఆయన మీద ఉంచగలిగితే నీకు నెమ్మదిని, పూర్ణ శాంతిని కలుగజేసే దేవుడు. మొదటిగా కాపాడబడతావు, రెండోదిగా నీకు పూర్ణ శాంతి, నెమ్మది కలుగజేస్తాడు. మూడోదిగా ఏంటో తెలుసా? యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చక్కని మాట ఉంటుంది, చూడండి, చదువుకుందాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈరోజు నువ్వు ఆయనను విశ్వసిస్తే నువ్వు నశించిపోకుండా నిత్య జీవం పొందుతావు. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే కలిగే 3 లాభాల్లో మొదటిది నువ్వు కాపాడబడతావు, రెండోది పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు, మూడోది నశించిపోకుండా నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. అలాంటి విశ్వాసం నీకుందా? అసలు ఇప్పటి వరకు ఉన్న విశ్వాసం అసలు విశ్వాసమేనా? ఒకవేళ నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు నీ కనబడి నిన్ను పలానా పేరు పెట్టి నిన్ను పిలిచి ప్రేమిట నీ విశ్వాసం ఎక్కడ అని అడిగితే నీ సమాధానం ఏంటి? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని అడిగితే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? అందుకే ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే మనం కాపాడబడతాం, పూర్ణశాంతి గలవానిగా చేయబడతాం, అంతేకాదు నశించిపోకుండా నిత్య జీవం పొందుకుంటాం. అపోస్తులుడైన పౌలు గారు తన పరుగును కడముట్టించి చివరి వరకంట విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. చూడండి, చదువుకుందాం. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, మంచి పోరాటం పోరాడుతుంది, నా పరుగు కడముట్టింది, విశ్వాసం కాపాడుకుంటుంది. నువ్వు ఎల్లకాలం నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే నశించిపోకుండా, ఆ నిత్య నరకాగ్నిని నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు. చివరి వరకు నీ తుది శ్వాస విడిచేంత వరకు నువ్వు విశ్వాసాన్ని గట్టిగా కాపాడు. ఆయన పైన ఉన్న విశ్వాసాన్ని చివరి వరకు గట్టిగా కాపాడుకొని ఆయనే నన్ను రక్షించగలడు, నువ్వు ఒకవేళ నిలబడగలిగితే నిత్య జీవం పొందుతావు. అలాంటి విశ్వాసం నీకుందా? ఈరోజు మళ్ళీ ప్రభువుని అడుగుతున్న మాట, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? నీ సమాధానం ఏంటి? ఒకవేళ నీకు విశ్వాసం ఉంటే నిత్య జీవం పొందుతావు. చివరి వరకు ఒకవేళ నీకున్న విశ్వాసాన్ని బట్టి, ప్రభువా చివరి వరకు నేను ఇదే విశ్వాసాన్ని కలిగి ఉన్నట్టుగా నాకు సహాయం చేయండి అని అడుగుతాం. ఒకవేళ విశ్వాసం లేకపోతే, ప్రభువా నేను విశ్వాసనే ఉన్నట్లుగా సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరూ వెనుకలు దీవించును గాక. దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. ఒకవైపు శిష్యులను చూసినైనా మీ విశ్వాసం ఎక్కడ అని చెప్పారు, ఒకవైపునైనా శిష్యులను చూసి విశ్వాసం లేని మూర్ఖతరం వారులారని పిలిచారు, తోమాను చూసి అవిశ్వాసమై కాకుండా విశ్వాసమై ఉండు అని చెప్పారు. నాయన మరోవైపు చూసుకుంటే శతాధిపతి ఉన్నాడు, పాపాత్మురాలైన స్త్రీ ఉంది, 12 ఏళ్ల బాధపడుతున్న స్త్రీ ఉంది. శతాధిపతిది ఏమో గొప్ప విశ్వాసం, ప్రభా పాపాత్మురాలైన స్త్రీది రక్షించే విశ్వాసం, నాయన ఈ 12 ఏళ్ళ రక్తస్రావంతో బాధపడుతున్నది స్వస్థపరిచే విశ్వాసం. నాది ఎలాంటి విశ్వాసం నాయన? ఏదో నామకార్థంగా నేను ఇప్పటివరకు విశ్వాసిని అని చెప్పుకోనుకుంటానైనా దయతో నన్ను క్షమించండి అని అడుగుదాం. ప్రభా ఈ రోజు నుండి అయినా పౌలు వలె చివరి వరకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకొని కేవలం మీపైనే మా విశ్వాసాన్ని ఉంచి, అపాయకరమైన స్థితి వచ్చినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా, కష్ట పరిస్థితి వచ్చినా మా విశ్వాసం నీ మీదే ఉండాలి. ప్రభువా సహాయం చేయండి, మా విశ్వాసం నీ మీదే ఉండాలి. మేము నశించిపోకుండా నిత్య జీవం పొందినట్లుగా చివరి వరకు మా విశ్వాసాన్ని కాపాడినట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. దేవా సాయం చేయండి, సాయం చేయండి, సాయం చేయండి, సాయం చేయండి అయ్యా. నీకే వందనాలు గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. కనికర పూర్ణుడా నీకే వందనాలు అయ్యా, నీకే స్తోత్రాలు. ప్రభా సాయం చేయండి, ప్రభా విశ్వాసమే కాకుండా విశ్వాసమై ఉన్నట్లుగా సాయం చేయమని ప్రార్థన, విశ్వాసులమై ఉన్నట్లుగా సాయం చేయండి. కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, ఆయన నరులలో విశ్వాసులు కనబడకుండా వేయరని అన్నాడు. ఆయన దయతో మేము విశ్వాసులమై ఉన్నట్లుగా సాయించండి, విశ్వాసాన్ని కాపాడుకుని ఉన్నట్లుగా సాయించండి, విశ్వాసం అనే డాలను మేము ధరించుకుని ఉన్నట్లుగా సాయించమని ప్రార్థిస్తాం. ప్రార్థన చేద్దాం అయ్యా. సహాయించండి అయ్యా, సహాయించండి, కనికరించండి, కృప చూపించండి. మీకు వందనాలు ప్రేమల తండ్రి, ప్రియగల ప్రభువా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు, నమ్మదగిన దేవానికి వందనాలు, జాలి కలిగిన దేవానికి స్తోత్రాలు. నీ మాటల ద్వారా మమ్మల్ని సత్యపరిచినందుకు నీకు స్తోత్రాలు. నాయనా శిష్యులను చూసి నాయన మీ విశ్వాసం ఎక్కడుందని అడిగారు ప్రభు ప్రశ్న. ఒకవేళ అదే ప్రశ్న మమ్మల్ని అడిగితే మా విశ్వాసం ఎక్కడున్నాయన? ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే మమ్మల్ని క్షమించండి. శతాధిపతి లాంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. పాపాత్మురాలైన స్త్రీల ప్రభా రక్షించే విశ్వాసం నాకు మాకు దయచేయండి. 12 ఏళ్లను రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు ప్రభా స్త్రీకున్న విశ్వాసం, స్వస్థపరిచే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. అలాంటి విశ్వాసం ప్రభా అపోస్తులైన పౌలు గారినైనా తన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాడు. మేము కూడా అలా కాపాడుకుని నీ నిత్య రాజ్యంలో మేము అందరం పాలుభాగం సాయించమని ప్రార్థిస్తున్నాం. పాలుభాగస్తులు మేము ఉన్నట్లుగా సాయించండి అయ్యా. నీ నిత్య రాజ్యంలో మేము అందరం మేముతో కలిసి మేము స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అలాంటి విశ్వాసం మాకు అనుగ్రహించండి. ఒకవేళ విశ్వాసం లేకపోతే నాయన మమ్మల్ని మా విశ్వాసంలో వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం, అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం మీకు అర్పిస్తాం. మీతో పడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థిస్తాం. సాతాన్ని ఎత్తిపోకుండా నిండు మనసుతో 2 చేతులు ఎత్తి మేము బ్రతిమలాడుతూ ఉన్నాం. మీకే మహిమ, మీకే ఘనత, ప్రభావం మీకు అర్పిస్తాం. సర్వశక్తి మిక్కిలి కనికరించారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు వాక్యం విన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ప్రభు నేరుగా మిమ్మల్ని ప్రశ్న అడిగితే మన సమాధానం ఏమై ఉంది? వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అని నీ పేరు పెట్టి నేను అడిగితే నీ సమాధానం ఏమి? నీ విశ్వాసం ఎక్కడ అని నిన్ను అడిగితే కానీ నీ సమాధానం ఏంటి? అలా కాకుండా మనం విశ్వాసంలో ఒక మంచి స్థాయిలో ఉండాలని ప్రభు ఇష్టపడతాడు. ఆయన పైన విశ్వాసం ఉంచి నశించిపోకుండా నిత్యజీవం పొందినట్లుగా ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడుతూ ఆయన నామాన్ని మహింపరుస్తాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ పరిచర్య గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనుదిన ప్రార్థనలో బెతెస్దా మినిస్ట్రీస్ సిద్దిపేట అనే ఒక పరిచర్య గురించి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు కొరకు ఇంకా ఎక్కువ ప్రయాసపడినట్లుగా పరిచర్య కొరకు ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థన అవసరం కూడా మాకు తెలియజేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభా, పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఘనత పొందుకున్నారు. నీకు స్తోత్రాలు. ఇది నాన్న మరొకసారి మీ సన్నిధిలోకి వచ్చాను నాయన. చక్కని భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. మా అందరికీ ఈ విధంగా దయచేసినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రభా, నిజంగా ఒకవేళ నేరుగా మీరు మాకు కనబడి నీ విశ్వాసం ఎక్కడా అని అడిగితే మాలో ఎవరికి చాలామందికి సమాధానం లేదు ప్రభా. దయతో అలాంటి వారిని క్షమించి విశ్వాసంలో వృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీరే గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మమ్మల్ని విశ్వాసంలో ఒక మంచి స్థాయిలో తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. అంతవరకు మా విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా సాయం చేయండి. ఎంతమంది అయితే లైవ్ ద్వారా ప్రభా నీ మాటలు విని వారి హృదయాలను సంధిపరిచారు ప్రభా, వారితో మీరు మాట్లాడిన వారి హృదయాలు మీ కార్యం జరిగించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మరి వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మీకే మహిమ, మీకే ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే మేము అందరం ఇలా మరొకసారి కలుసుకొని మీరు స్తుతించి మీ గురించి అనేక విషయాలు తెలుసుకున్నట్లుగా సాయించమని ప్రార్థిస్తాం. నేను నిండు మనసుతో ఆ రెండు చేతులు ఎత్తి మీ కృపకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటాం. మా ఇలా మీ కృప విస్తరింపజేయమని ప్రార్థిస్తాం. మీకే మహిమ, మీకే ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయండి ప్రభు, యేసు రక్తమే చేయండి ప్రభు, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి కూడా హృదయ